హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంక ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి చింతపండు అవసరం లేకుండా నిమ్మరసంతో అల్లం నిల్వ పచ్చడి. రైస్లోకైనా టిఫిన్స్లోకైనా దేనిలోకైనా కూడా బాగుంటుంది ఈ పచ్చడి. ఇంకా ఈ మధ్యకాలంలో ఇంకా చింతపండు వాడకం తగ్గించాలి అని చెప్పేసి ఇంకా నిమ్మకాయలు, మామిడికాయలు, ఉసిరికాయలు ఇలా వాడుకుంటున్నాం కదా. ఆల్రెడీ మన ఛానల్లో ఉసిరికాయలతోటి కూడా అల్లం నిల్వ పచ్చడి రెసిపీ కూడా ఉంది. అంతేకాకుండా చింతపండు వేసి అసలు సెసలైన ఆంధ్ర నిల్వ పచ్చడి రెసిపీ కూడా ఉంది. ఎవరైనా కావాలంటే చూడండి. మనం చింతపండు వేసి అల్లం నిల్వ పచ్చడి పెట్టుకుంటాం కదా, అలాగే నిమ్మరసం వేసిన అల్లం నిల్వ పచ్చడి కూడా అన్ని రోజులు మనకి నిల్వ ఉంటుంది జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే. ఇంక ఈ అల్లం పచ్చడి నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. పక్కా కొలతలతోటి మీకు గిన్నెల కొలతలు అలాగే వెయిట్ కొలతలు కూడా చెప్తాను. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కమెంట్ చేయండి. పచ్చడి అయితే మాత్రం అసలు చింతపండు వేసామా నిమ్మరసం వేసామా అని కనిపెట్టేట్టు కూడా ఉండదు. దేంతో చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే గ్రాముల్లో వచ్చేసి 100 గ్రాములు అల్లం తీసుకున్నాను. ఇలా నిల్వ పచ్చళ్ళకి తీసుకునేటప్పుడు అల్లం అనేది మంచిగా గట్టిగా ఉండేలాగా చూసుకోండి. ఎక్కడ అల్లం వడబడిపోయినట్టు, మెత్తబడినట్టు, కుళ్ళినట్టు లేకుండా మంచిగా గట్టిగా ఉన్న అల్లం తీసుకోండి. ఎప్పుడైనా మనం నిల్వ పచ్చడికి తీసుకునేటప్పుడు ఏ సరుకులైనా సరే మంచివి తీసుకుంటే అవి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఉపయోగపడతాయి. ఇంకిక్కడ ఈ అల్లం అంతా కూడా శుభ్రంగా చెక్కు తీసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా శుభ్రంగా నీట్గా ఇలా చెక్కు తీసుకోండి. ఇది తీసే ముందు ఒకసారి అల్లం కడగండి, మళ్ళీ తర్వాత కూడా కడుక్కోవచ్చు. ఇంక ఇక్కడ అల్లం మొత్తం కూడా ఇలాగే చెక్కు తీసేసాను. చాలామంది అల్లం నిల్వ పచ్చడికి అల్లాన్ని వేయించుతారు. ఇంకా మనమైతే అలా అల్లం వేయించాల్సిన అవసరం కూడా లేదు, సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. అలా వేయించకుండా పెట్టినా కూడా ఇంక ఈ అల్లాన్ని చెక్కు తీసిన దాన్ని కూడా మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసి ఒక కాటన్ క్లాత్ మీద వేసేసి శుభ్రంగా తడి తుడి చేయాలి. అల్లం తుడుచుకోవడానికి వాడే క్లాత్ కూడా సిల్క్ క్లాత్ అలా కాకుండా ఇలా కాటన్ క్లాత్ తోటి తుడిస్తే అల్లానికి ఉన్న తడి దాదాపుగా చాలా వరకు పీల్ చేస్తుంది. ఈ క్లాత్ వచ్చేసి ఇలా శుభ్రంగా తుడిచేసుకోవాలి. మనం తడి లేకుండా ఎంత జాగ్రత్తగా అల్లం పచ్చడి పెట్టుకుంటే ఏ పచ్చడైనా సరే మనకి నిలవ బాగా ఉంటుంది. ఇంక ఇక్కడ అల్లం శుభ్రంగా తుడవటం అయిపోయింది అంతా. ఇంక ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కత్తిపెట్టతో కట్ చేస్తున్నాను ముక్కలు. మీరు చాకుతోటైనా కట్ చేసుకోవచ్చు. ఎంత చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకి అంత బాగా మెదుగుతాయి. మరీ పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే మనకు మంచిగా మెదగవు మెదిగేటప్పుడు. దానికోసమే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవటము. ఇదిగోండి, ఇంకెక్కడ ముక్కలన్నీ కట్ చేయటం అయిపోయింది. ఇలా ఒక ప్లేట్లో పలచగా పెట్టేసి కాసేపు ఎండపడి ఉంటే ఎండలో పెట్టేసేయండి. లేదంటే కనుక మామూలుగా ఫ్యాన్ కింద అయినా పెట్టేసుకోవచ్చు. ఒక అర్ధగంట పెడితే చాలు ఫ్యాన్ కింద అయినా ఎండలో అయినా సరే. ఇంక ఈలోపు ఈ ముక్కలారేలోపు మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని 1 లీటర్ వాటర్ వేసేసి ఇవి మరిగే వరకు ఉంచుకోవాలి. ఇంక ఈలోపు ఇక్కడ నేను మీకు నిమ్మకాయలు చూపిస్తున్నాను చూడండి. ఇంక మనం ఎప్పుడైనా సరే ఇలా ఎక్కువ నిమ్మరసం కావాలి అనుకున్నప్పుడు ఇలా యెల్లో కలర్లో ఉన్న నిమ్మకాయలు అయితే మంచి రసం వస్తాయి. ఇక్కడ నేను 10 నిమ్మకాయలు తీసుకున్నాను, రసం చూపిస్తానులే మీకు గిన్నెల కొలతల్లో. ఇంక ఇక్కడ వాటర్ చూడండి ఇలా మరుగుతున్నాయి కదా. ఇలా మరగటం స్టార్ట్ అయిన తర్వాత 1 నిమిషం 2 నిమిషాలు మరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేయాలి. ఇంక ఈ వాటర్ని పూర్తిగా చల్లారని ఇవ్వాలి. ఇంక స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఇంక ఇక్కడ మెంతులు వేయించుకుందాం. 1 టేబుల్ స్పూన్ మెంతులు అయితే సరిపోతాయి మనకి ఈ 100 గ్రాములు అల్లం పచ్చడికి. ఇంక ఈ మెంతుల్ని ఇలా గెరటితో తిప్పుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మెంతులు తక్కువ వేగకూడదు, ఎక్కువ వేగకూడదు, కరెక్ట్గా మంచిగా గోల్డ్ కలర్లో వేగితే మనకు పచ్చడికి మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా వేగగానే ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇంక ఇక్కడ నిమ్మకాయల రసం తీస్తున్నాను. ఇంక ఇక్కడ ఈ గిన్నెలోకి నేను నిమ్మరసం తీస్తున్నాను కదా, ఇంక మీకు ప్రతిదీ ఈ గిన్నె కొలతలో చూపిస్తాను. ఈ గిన్నె గ్రాముల్లో వచ్చేసి ఈ నిమ్మరసం 125 గ్రాములు అవుతుంది. మనం 100 గ్రాములు అల్లంతో పచ్చడి పెట్టుకుంటున్నట్టయితే 125 గ్రాములు నిమ్మరసం వేసుకోవాలి. అదే చింతపండు అయితే 100 గ్రాములు అల్లానికి 100 గ్రాములు చింతపండు తీసుకుంటాము. కానీ నిమ్మరసం వచ్చేసరికి మనకి చింతపండు అంత పులుపు ఉండదు కాబట్టి నిమ్మరసం కొంచెం ఎక్కువ వేస్తాం. మీరు కావాలంటే ఇంకా కొంచెం నిమ్మరసం అయినా వేసుకోవచ్చు, 25 గ్రాముల వరకు, అంటే 150 గ్రాముల వరకు వేసుకోవచ్చు నిమ్మరసం వచ్చేసి. ఇంక ఇక్కడ వెల్లుల్లిపాయలు కూడా గ్రాముల్లో వచ్చేసి 100 గ్రాములు తీసుకున్నాను నేను. వాటిని పొట్టు వలిచి చూపిస్తాను మీకు.
ఇంక ఇక్కడ ఈ నిమ్మరసాన్ని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. కలుపుకోవటానికి వీలుగా ఉండేలా కొంచెం వెడల్పుగా ఉండే దానిలో తీసుకుంటే మనం అందులోనే పచ్చడి కూడా వేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ మనకు అల్లం కూడా పూర్తిగా ఆరిపోయింది తడంటూ ఏమీ లేకుండా. ఇదిగోండి ఈ గిన్నెతో కొలత చూపిస్తా అన్నాను కదా, ఈ గిన్నెతో 1/3 గిన్నె అల్లం అయ్యింది ముక్కలు. ఇంక ఆ అల్లం ముక్కలు కూడా ఆ నిమ్మరసంలో వేసేసి మనం వేయించుకున్న 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా అందులో వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా వేడి పూర్తిగా తగ్గిపోయాయి. ఇంకెక్కడ ఉప్పు, ఈ ఉప్పు వచ్చేసరికి కళ్ళుప్పు, ఇది గ్రాముల్లో వచ్చేసి 60 గ్రాములు, కప్పుల్లో వచ్చేసి 1/2 కప్పు కొంచెం తక్కువగా వేసుకోండి. తక్కువైతే తర్వాత మెత్తటి ఉప్పు వేసి కలుపుకోవచ్చు. ఇంకెక్కడ ఉప్పు కూడా వేసేసాను కదా. ఇంకెక్కడ కారము, కారం వచ్చేసి 1 కప్పు కారము, కారం కూడా అంతే గ్రాముల్లో వచ్చేసి 60 గ్రాములు. మనకు కారం వెయిట్ ఉండదు కాబట్టి మనకి కారం వచ్చేసి 1 కప్ అవుతుంది. ఇంక ఇందులో మనకి స్వీట్ వేసుకుంటాం కదా అల్లం పచ్చడి అంటే, ఇక్కడైతే నేను బెల్లం వేస్తున్నాను. మీరు కావాలంటే పంచదార అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం ఏది వేసుకోవాలన్నది, లేదా అది సగం ఇది సగం అయినా వేసుకోవచ్చు. ఈ బెల్లం వచ్చేసి గ్రాముల్లో వచ్చేసి 150 గ్రాములు వేస్తున్నాను నేను. కప్పుల కొలతల్లో వచ్చేసి తరిగిన బెల్లం 1 కప్పున్నర వేశాను నేను. మీరు కావాలంటే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే 2 కప్పులు బెల్లమైనా వేసుకోవచ్చు, తగ్గించి తినేవాళ్ళు అయితే 1 కప్పు బెల్లమైనా వేసుకోవచ్చు. స్వీట్ తినే మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి బెల్లమైనా పంచదార అయినా. ఇంకెక్కడ వెల్లుల్లిపాయలు కూడా ఒలిచి తీసుకున్నాను 1 కప్పు అయ్యాయి ఇవి కూడా. ఈ వెల్లుల్లిపాయలు మాత్రం ఇందులో వేయకూడదు, ఇవి విడిగా మిక్సీ పట్టుకున్నా విడిగా పట్టుకోండి, లేదా గ్రైండర్లో అయినా సరే మిక్సీ పట్టి గ్రైండర్లో వేసుకోవాలి. అప్పుడే మనకు వెల్లుల్లిపాయలు మెదుగుతాయి. ఇందులో వేసి వేసామంటే ఇంకా వెల్లుల్లిపాయలు మెదగవు. ఇంక ఈ వెల్లుల్లి గర్భాలను పక్కన పెట్టేసి ఇంకా ఈ డిప్పలో వేసుకున్నవన్నీ కూడా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి. ఇంక ఈ పచ్చడిని అయితే నేను గ్రైండర్లో రుబ్బుతాను, మీరు మిక్సీలో అయినా పట్టుకోవచ్చు. ఇలా ఇదంతా కలిపేసుకొని మిక్సీ పట్టేసుకోండి. కానీ అల్లం పచ్చడి ఏ పచ్చడి అయినా సరే మనకి గ్రైండర్ ఉండి గ్రైండర్లో రుబ్బుకుంటే బాగుంటాయి పచ్చళ్ళు, కొంచెం ఎక్కువసేపు రుబ్బుకోగలుగుతాం. మిక్సీ అయితే 1-2 నిమిషాలు 3 నిమిషాల కంటే కూడా ఇంకా మెదగదు కదా. ఇంకా ఇలా గ్రైండర్లో అయితే మనకి ఎంతసేపు రుబ్బుకోవాలనుకుంటే అంతసేపు రుబ్బుకోవచ్చు. ఇంకెక్కడ గ్రైండర్లో కొంచెం కొంచెంగా వేసేస్తున్నాను. ఇంకెక్కడ మెదుగుతుంది, ఇందులో మనం పసుపు వేయలేదు కదా. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మూత పెట్టి 1/4 గంట పాటు ఇంక ఈ పచ్చడిని ఇలా రుబ్బేశాను. ఇంకా అందులో అల్లము మెంతులు అన్నీ కూడా చక్కగా మెదిగిపోయాయి. ఇంక ఇప్పుడు వెల్లుల్లి పేస్టు ఇదిగోండి మిక్సీ జార్లో ఇలా పట్టేసి ఇంక ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. ఒకవేళ మీరు మిక్సీలో పట్టుకున్నా కూడా ఇలాగే వెల్లుల్ని విడిగా పట్టుకొని అప్పుడు అంతా కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఈ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత మనకు పచ్చడి మొత్తం అంతా కలిసి బాగా మెదగటానికి ఇంకొక 1/4 గంట సమయం పట్టింది నాకు. పచ్చడి అల్లం పచ్చడి మనం ఇలా రుబ్బుకుంటేనే మంచి షైనింగ్ ఉంటుంది, రుచికరంగా కూడా ఉంటుంది. ఇంకెక్కడ పచ్చడి అయితే మెదిగింది. స్టార్టింగ్లో మనం వాటర్ కాసి పెట్టుకున్నాం కదా మరగబెట్టి ఆరబెట్టి, ఇంకా అవి ఎక్కడ వాడలేదు కదా, ఇప్పుడు ఇక్కడ వాడుకోవాలి. ఇదిగోండి పచ్చడి అయితే ఈ మాత్రం గట్టిగా ఉంది మనకు నిమ్మరసానికి. అల్లం పచ్చడి అంటే మనకు కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది. ఒకవేళ మీకు ఆ మాత్రం గట్టిగా ఉన్నా చాలు, వాటర్ అవసరం లేదంటే వేసుకోవద్దు. లేకపోతే కనుక ఇదిగోండి ఇక్కడ నేను 1/4 కప్పు వాటర్ వేసేసి మళ్ళీ మూత పెట్టి ఇంకా మళ్ళీ 1-10 నిమిషాలు తిరగనిచ్చాను. మొత్తం 40 నిమిషాలు మెదిగింది ఈ పచ్చడి. ఒకవేళ మీకు ఇంకా పలచగా కావాలి పచ్చడి అనుకుంటే కనుక ఇంకా కొంచెం 1/4 కప్పు వరకైనా వాటర్ వేసి కలుపుకోండి. కాకపోతే ఆ వాటర్ ఇందాక నేను చూపించినట్టు అలా మరిగించి చల్లార్చిన వాటర్ మాత్రమే వేసుకోవాలి, చన్నీళ్ళు వేసుకోకూడదు. ఇంకొక విషయం, మనం పచ్చడిలో వాటర్ కలుపుకోవటమే కదా, పచ్చడి తీసిన తర్వాత కలుపుకుందాలే అని అస్సలు అనుకోకండి. మీరు మిక్సీ పట్టుకున్నా మిక్సీలో మళ్ళీ ఒకసారి తిప్పుకోండి వాటర్ వేసిన తర్వాత. ఇంకా గ్రైండర్లో అయితే 5-10 నిమిషాలు ఇలా మెదిగితే మనకు పచ్చడి అనేది మంచిగా కలుస్తుంది వాటర్ కూడా, లేకపోతే వాటర్గా పైకి తేలినట్టు ఉంటుంది, సరిగా కలవదు. ఇంకా ఈ పచ్చడిని అంతా మెదిగిపోయింది కదా గిన్నెలోకి తీసేశాను, ఒకసారి అంతా బక్కలిసే వరకు కలిపేసి ఉప్పు చూసుకోవాలి, ఏమైనా తక్కువైతే చూసి వేసుకోవాలి. చూడండి పచ్చడి అంతసేపు రుబ్బటం వల్ల ఎంత షైనింగ్గా ఉందో, మీరు మిక్సీలో పడితే ఇంత షైనింగ్ అయితే ఉండదు పచ్చడి. ఇంక మనం దీని తిరగమాత వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఇంక ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వచ్చేసి దీనికి 150 గ్రాముల వరకు పడుతుంది. గ్రాముల్లో వచ్చేసి కప్పుల కొలతల్లో అయితే 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఇంక మనకు పచ్చళ్ళ తిరగమాతలు కదా, శనగ నూనె అయితే బాగుంటుంది కదా, శనగ నూనె వాడుకోండి. 3-4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే 4-5 వెల్లుల్లి కచ్చపచ్చికి దంచి వేసుకోవాలి.
అల్లం పచ్చడి తరుగు మాటలో ఎండు కొబ్బరి ముక్కలు వేస్తే భలే బాగుంటుంది. ఇంకా మా ఇంట్లో వాళ్ళందరికైతే చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ఇష్టం అన్నది కమెంట్ చేయండి. ఇక్కడ నేనైతే ఒక అరకప్పు సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. మా ఇంట్లో అయితే ఆ కొబ్బరి ముక్కల కోసం కూడా అల్లం పచ్చడి వేసుకొని తింటారు. అంత బాగుంటాయి వేగితే. ఇంక ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, అలాగే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు పొట్టు మినపప్పు. మీ దగ్గర పొట్టు మినపప్పు లేకపోతే సాయ మినపప్పు అయినా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇంక ఇవన్నీ కూడా మంచిగా వేగే వరకు, గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఎక్కువ వేయకుండా, తక్కువ వేయకుండా ఇంక స్టవ్ సిమ్లో పెట్టేసుకొని చక్కగా ఇలా వేయించుకోండి. ఇదిగోండి చక్కగా మంచి గోల్డ్ కలర్ వచ్చాయి కదా. ఇంక ఇప్పుడు ఇందులో 3-4 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకొని ఇంక స్టవ్ ఆపేసుకోవటమే. ఈ పచ్చళ్ళు అయితే మాత్రం మేము ఎప్పుడు ఇంగువ అయితే వేయము. మీరు కావాలంటే మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇదిగోండి ఇంక ఇక్కడ మనకు వేగిపోయాయి కదా. వెంటనే ఇలా వేగగానే ఇంక తీసి పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద అలాగే ఉంచకుండా ఒక్కొక్కసారి మనకు కలర్ చేంజ్ అవుతాయి. ఇంక ఈ తిరగమాట చల్లారిన తర్వాత మనం పచ్చళ్ళలో వేసేసుకొని అంతా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి. ఈ పచ్చడి కొంచెమే కాబట్టి నేను తిరగమాట అంతా ఒకేసారి వేసేసాను. మీరు ఏదైనా 1 పావు కేజీ అల్లంతో అలా పెట్టుకున్నట్టయితే కనుక పచ్చడి రుబ్బేసుకొని ఒక సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరగమాట వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో పచ్చడి. ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది. మీరు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇంకొక విషయం, మనం ఇలాంటి నిల్వ పచ్చళ్ళకి నిమ్మకాయలు వాడినప్పుడు నిమ్మకాయలు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో నుంచి తీసి వెంటనే పిండేయకుండా, ఆ నిమ్మకాయలు మనకు కూలింగ్ వల్ల వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా కూడా పొయ్యిన తర్వాత ఆ నిమ్మకాయలని తుడిచి అప్పుడు రసం తీసుకోండి. వీలైతే ఫ్రిడ్జ్లో కాకుండా అప్పటికప్పుడు మార్కెట్లో తెచ్చుకున్నవైనా సరే, లేదా మన ఇంట్లో చెట్టు ఉంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకొచ్చుకున్నవైనా ఇంకా బాగుంటుంది. పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అసలు మీకు కలర్ కూడా చేంజ్ అవ్వదు. మరి మనం పచ్చడి ఎప్పుడు రుబ్బుకున్నా కూడా అన్నం వేసి అయితే కలుపుకోవాల్సిందే కదా. ఇంక ఇక్కడ అన్నం వేసుకొని కలుపుతున్నాను. ఇంకా వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంటుంది. మౌని అంటుంది వీడియో లెంత్ ఎక్కువ అవుతుందమ్మా అని చెప్పి. కానీ నేనేమంటానంటే చేసుకునే వాళ్ళకి క్లియర్గా ఉండాలి. ఏదో గబగబా చెప్పుకుంటా వెళ్తే సరిగా అర్థం కాదు. 4 సరే చేసుకునే వాళ్ళకి వీడియో అర్థం మంచిగా చేసుకునేలాగా ఉండాలి అంటాను. మరి మీరేమంటారు అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా చింతపండు లేకుండా హెల్దీగా నిమ్మరసంతో అల్లం నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మనకి రైస్లోకైనా ఏ టిఫిన్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ఇంకా చింతపండు లేకుండా నిమ్మరసం వేసి చేసుకున్నాము హెల్దీగా ఉంటుంది అని ఎక్కువ వేసుకోకుండా ఏ పచ్చడైనా సరే ఏదైనా సరే అతిగా తింటే ఇంకా అది ఆరోగ్యానికి హానికరమే. మితంగా వేసుకొని తినండి. అలాగే వీలైతే కనుక ఎప్పుడు పచ్చడితోటి ఏ పచ్చడితో తిన్నా సరే ఒక గ్లాసు మజ్జిగ తాగండి. కడుపులో హాయిగా చల్లగా ఉంటుంది. నేనైతే మరి మీకు అన్ని కొలతలతోటి పర్ఫెక్ట్గా పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్పానుకుంటున్నాను. మరి మీరు కూడా తప్పకుండా జాగ్రత్తగా వీడియో స్కిప్ చేయకుండా చేసుకోవాలనుకునే వాళ్ళు చూసి ట్రై చేయండి. ఎలా వచ్చింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.